ఇండియాలోనే మీరు వన్ ఆఫ్ ది లీడింగ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా కేసెస్ చూస్తుంటారు. మీ దగ్గర నాకు పర్సనల్ క్వశ్చన్ ఉంది, అడగొచ్చు? యా ష్యూర్. సోల్స్ తో మాట్లాడాలని మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు మా నాన్న అంటే ఇష్టం. అన్ఫార్చునేట్లీ ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పుడు నాకు 16-15 ఏళ్ల వయసు ఉంటుంది. ఆ వయసులో, ఎస్పెషల్లీ ఆ వయసులో ఆయన చనిపోతారని నేను ఊహించలేదు, తట్టుకోలేకపోయాను. ఆయన ఓదార్పు కావాలని ఎంతో ఫీల్ అయ్యాను. అప్పుడు నా ఫ్రెండ్స్ నాతో అన్నారు, మామా నాకు తెలుసు కొంతమంది ఉన్నారు, వాళ్ళని మీట్ అయితే నువ్వు మీ నాన్నతో మాట్లాడడం వీలవుతుందని. సో నాన్నతో ఎలాగైనా మాట్లాడాలని ఒక ఆశతో చాలామందిని మీట్ అయ్యాను. కానీ ఆబ్వియస్లీ ఇక్కడ ప్రొఫెషనల్గా ఎవరూ లేరు. ఆ తర్వాత దానికి సంబంధించిన కేసు డీటెయిల్స్ నేను చాలా చదివాను, అందుకే ఇప్పుడు దాని గురించి మీతో మాట్లాడుతున్నాను. అయితే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి కారణం మీ నాన్నగారు అంటున్నారా? మేబీ. సార్, ఒక ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్ ఉందని తెలుసుకోవడం ఎలా? డూ యూ స్మోక్? నో. గుడ్. నేను ఎందుకు అడిగానంటే ఓ లైటర్తో కనిపెట్టచ్చు. అదేలా సార్, ఒక లైటర్తో? ఇప్పుడు మీ ఇంట్లో ఏ వైపు నుంచి గాలి రాకుండా తలుపులన్నీ మూసేసి సెంటర్ పాయింట్లో నుంచోండి. ఓ లైటర్ తీసుకుని మంట వెలిగించండి. మంట అటు ఇటు కదలకుండా స్ట్రైట్గా నుంచుందంటే అక్కడేమీ లేదని అర్థం. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఆ మంట స్లైట్గా కదిలినా కూడా అక్కడ 100% నెగటివ్ వైబ్రేషన్ ఉందని అర్థం. వింటానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. అవును, మీరు సోల్స్ గురించి ఇంత ఇంట్రెస్టింగ్ గా రీసెర్చ్ చేస్తున్నారు, కానీ ఏదైనా ఒక కేసు మీకే చాలా ఛాలెంజింగ్ గా ఉండిందా? ఉండేది.